ప్రవాసాంధ్రులు మాతృభూమి రుణం తీర్చుకోవాలన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 1998 డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. జన్మనిచ్చిన మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోరారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ప్రవాసాంధ్రులు శనివారం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు తమ వంతు చేయూతనివ్వాలని కోరారు. దీనికి సంబంధించి కనెక్ట్ ఆంధ్రా వెబ్ పోర్టల్ను సీఎం వైఎస్ జగన్ అమరావతిలో శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆంధ్రా కుటుంబాలు తమ సొంతూళ్లలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలంబనగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తమ వంతు సాయం అందిస్తామని ప్రవాసాంధ్రులు ముక్తకంఠంతో తమ సమ్మతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మెల్బోర్న్లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి ప్రస్తావించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన గురించి చర్చించారు. అందువల్ల మన ప్రాధాన్యతను బట్టి మన రాష్ట్రం ఉండిపోయిన తర్వాత కోట్ల గ్రీన్ స్టేట్ కాకపోతే మనకి వనరులు ఉన్నాయి, ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ముందుకు పోవడం. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఆల్మోస్ట్ ఫోర్ ఫుల్ ఫ్లెక్చర్ ఫోర్స్ ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది, ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ కోస్టల్ కారిడార్ పోలవరం కంపెనీ మొత్తం ఇరిగేషన్కి ఇబ్బంది లేకుండా రాష్ట్రం సాగునీటికి సాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అభివృద్ధి తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం. అందరం కష్టపడతాం, ముందుకు పోతాం. తప్పకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అందుకే రెండంతలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలుసు. మనం అధికారంలోకి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని దఫాలుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీలాగా ఇతర విదేశాల్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాల్లో కానివ్వండి, అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలాగా మనమేమి పక్క రాష్ట్రాలతో వైరంపడిపోయే పరిస్థితి లేదు. మనందరం కలిసి ఉంటేనే అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఎన్ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఉన్న సలహాలను సంప్రదించి ఇవ్వాలన్నా కూడా మేము ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంబంధిత అధికారులకు వేరే విధంగా మీ చర్యలు తీసుకుంటాం. మీరు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. ఒక నవరాత్రాల్లో కాదు, ఇంకా నవరాత్రాలు కాకుండా కూడా నవరాత్రాలు ఇంకేమైనా మెరుగు మన సేవలు అందించే కార్యక్రమం, ఇంకా నవరాత్రాలు కానీ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రవాస భారతీయులు ముందుకు వస్తున్నారు. మనం పెట్టిన రెండు పథకాల వల్ల మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రాజశేఖర రెడ్డి గారు దేశంలో భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఆయన ఆ విధంగా ఏ విధంగా చేశాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి పథకం పెట్టి ఎంతోమంది పేద కుటుంబాల్లో ఆ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టింది. అదే ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాల్లో కూడా ఏ విధమైన వైద్యపరమైన ఆపరేషన్లు చేయించుకుంటా వైద్యం చేయించుకున్నా కూడా మొత్తం బిల్లులు తెచ్చే విధంగా మనకి ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్పు జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ సంబంధించినంత వరకు నాడు నేడు అని కొత్త పథకం ముఖ్యమంత్రి గారు ప్రారంభించినట్టున్నారు. అంటే ఎప్పుడో పల్లెటూళ్ళలో పెట్టిన స్కూల్స్ అన్నీ కూడా పల్లెటూళ్ళలో కానివ్వండి టౌన్లో కానివ్వండి సేమ్ స్కూల్స్, వాటిలో అభివృద్ధి లేదు ఏం లేదు. అందుకని నాడు పాఠశాలలో ఉండే తీరును మొత్తం మార్చేయాలని చెప్పి నాడు నేడు అనే కొత్త పథకం ద్వారా అన్ని స్కూల్స్కి, ముఖ్యంగా రూరల్లో ఉండే స్కూల్స్కి, అన్ని స్కూల్స్లో కూడా కంప్యూటర్స్ టోటల్ డిజిటలైజ్ చేసే కార్యక్రమాలు కూడా ప్రారంభించబడుతున్నాయి. అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్,
పల్లెటూరులో ఉండే ప్రతి స్కూల్లో కూడా అంటే ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటాయి వాటిని మెరిట్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే మీలాగా ఇతర దేశాలకు వచ్చి ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళ కాలపై నిలబడటానికి కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్ రాకూడదు. ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళకి ఆ ఫ్లూయెన్సీ ఉంటుంది, మీరు ఎవరితోనైనా కంపీట్ చేసుకోవడానికి బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో చేపట్టారు. సో ఇన్ని బహుతర కార్యక్రమాలు జగన్మోహన్ గారు గత ఆంధ్రంలోనే చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ ముందు కూడా మీ సహాయం కానీ మీ సహకారం కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా టీటీడీకి సంబంధించి గుళ్ళకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ ఇబ్బందులన్నీ త్వరలోనే మార్పులు చేసే ప్రక్రియ నడుస్తుంది. ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే ఇవ్వరికి ఎన్ఆర్ఐ స్లాట్లో బుక్ చేసుకుంటే ప్రాబ్లం ఉండేది కాబట్టి ఉంది. బట్ ఎన్ఆర్ఐ స్లాట్లు ముసుకులో L1 L2 L3 అని పెట్టి దళారీ వ్యవస్థ వచ్చారు. దాన్ని మొత్తం రద్దు చేసిన కార్యక్రమంలో పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. రెడీ ఇదైతే రద్దు చేశాం, ఇదైతే రద్దు చేయలేదు. వాటిల్లో ఆ క్రమంలో వీటి నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి నాకు తీసుకొచ్చి తప్పకుండా ఎన్ఆర్ఎస్ ఎక్కడి నుంచైనా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వంలో మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఇందాక మన మిత్రులు రాసిన పుస్తకాన్ని కూడా మీరు ఎక్కడున్నారు రమేష్? అదే కార్యక్రమాన్ని కూడా పిలిచారు కానీ నాకు ఇప్పటికే వారంలో అయిపోయింది అని చెప్పి ఎర్రగడ్డ రఘు ప్రసాద్ గారు కొంతమంది ఆ కార్యక్రమం వస్తారు. కానీ మీరు చాలా ఎక్కువగా పోగుతున్నారు, అంత పవన్ పక్కన చాలా ప్రమాదం, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలా చెప్పాం కదా మనం ఎంత కష్టపడ్డా మనం సభ్య రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మీరంతా ఏ విధంగా అండగా ఉన్నారో దాంట్లో భాగంగానే మేము కూడా అండగా నిలబడాలి. ఆ కుటుంబం వల్ల రెండు రాష్ట్రాల్లో అప్పుడు రాష్ట్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది అభిమానించే ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అండగా ఉంటారు. వాళ్ళందరికీ మేలు జరగాలి ఉద్దేశంతో మీ కార్యక్రమంలో భాగం 1999